హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్టూడియోలో రెడీగా ఉన్నారు సుశ్రుత ఆయుర్వేద హాస్పిటల్ డాక్టర్ జీవి పూర్ణచందు గారు. డాక్టర్ గారితో మాట్లాడదాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా. సార్, చలికాలం వచ్చేస్తుంది, మరి కీళ్ల నొప్పులు, జాయింట్ పెయిన్స్ వీటి వల్ల చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు ప్రాబ్లమ్స్. ఎప్పుడు కంటే కూడా ఈ వింటర్ సీజన్లో ఎక్కువగా ఉంటాయి ఈ జాయింట్ పెయిన్స్ అనేవి. మిడిల్ ఏజ్ అక్కడి నుంచి చూసుకుంటే ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు నొప్పులకైనా లేకపోతే ఏ ప్రాబ్లమ్స్కైనా సరే ఏజ్తో సంబంధం లేదు సార్, నాకు తెలిసి. సో అందుకనే ఒక ఏజ్ అనేది నేను అడగట్లేదు, అందరిలోనే ఈ ప్రాబ్లం అనేది చూస్తూ ఉన్నాం. సరే, ఏంటి సార్ కారణం ఈ ప్రాబ్లంకి, ఎలా తగ్గించుకోవచ్చు? మీ ప్రశ్నలను విన్నాక నాకు ఒకటి అర్థమైంది సార్, మనకొచ్చే ప్రతి కష్టానికి ఏదో ఒక అంశం మీదకో ఎవరో ఒకరి మీదకో నెట్టేసేస్తే మన సమస్య తీరదు కదా. చలికాలం మీద చలికాలం మీదకి నెట్టడం, లేకపోతే ఏజ్ మీదకి నెట్టడం, ఇలా మనం ఎంతకాలం ఇలా నెట్టుకుంటూ మనం జీవితాన్ని నెట్టుకెళ్తాం. అంతే అంటారా సార్? ఓకే, ఇందులో నొప్పి వచ్చింది అన్న మాట అబద్ధము, నొప్పి తెచ్చుకున్నాను అనే మాట నిజము. ఒక్క విషయం చెప్తానమ్మా, ఎవరికైతే బలమైన జీర్ణశక్తి ఉంటుందో, అదేదో మాయాబజార్ సినిమాలో పర్వతాలు పలహారం చేసి వచ్చావా అంటాడు, పర్వతాలు పలహారం చెయ్యగల జీర్ణశక్తి కలిగిన వారికి కేళ్ల నొప్పులు రావు. ఏం చెప్తుంది ఆయుర్వేదం? ఏం చెప్తుంది అంటే మోడర్న్ సైన్స్ కూడా టాక్సిన్సే కారణం అని చెప్తోంది. ఇవి మనం ప్రధానంగా ఏమిటంటే ఆస్టియో ఆర్థరైటిస్, రొమటాయిడ్ ఆర్థరైటిస్ ప్రధానమైనటువంటి సమస్యలు, బర్సైటిస్, ఇంకా కొన్ని ఉన్నాయనుకోండి. సో ప్రధానంగా మనం రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, ఎముక, రెండు ఎముకలు కలిసేటువంటి చోటుని జాయింట్ అంటాం మనం. ఇప్పుడు ఈ కణుపు ఉందనుకుని, ఈ కణుపు ఒక జాయింటే కదా, ఇదొక ఎముక, ఇదొక ఎముక, ఈ రెండు ఎముకల్ని దగ్గరికి లాగి పెట్టి ఉంచేందుకోసం లిగమెంట్స్, టెండాన్స్, మాంసకండరపు భాగాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా పటిష్టంగా ఉంటేనే ఈ మూమెంట్ అనేది మన సాధ్యం మన చేతుల్లో ఉంటుంది మనకి. ఎవరికైతే జీర్ణశక్తి బలంగా లేదో అప్పుడు మన ఆహారం ద్వారా కడుపులోకి వెళ్ళినటువంటి అనేక విష లక్షణాలు, విష పదార్థాలు ఇవన్నీ కూడా మలాలు. ఈ మలాలన్నీ కూడా ఏమవ్వాలి, బయటికి పోవాలి, విసర్జించబడాలి మలాలు కదా. ఇవి సక్రమంగా జీర్ణ ప్రక్రియ సక్రమంగా లేనప్పుడు ఈ మలాలు ఎక్కడ చేరతాయి అంటే తిన్నగా వెళ్ళి వాడికి ఒక సంకేత స్థలం ఉంటుంది. దొంగలందరూ దొంగల ముఠాలు ఎక్కడ ఉంటారో గుహల్లో, మన పాత సినిమాల్లో గుహల్లో చూపిస్తారే, అలాగా ఈ మలాలన్నీ కూడాను ఈ టాక్సిన్స్ అనే విష లక్షణాలు, లేకపోతే విషపు అంశాలు ఇవి ఎక్కడ చేరతాయి అంటే జాయింట్స్ మధ్య చేరతాయి. చేరి అక్కడ రెండు జాయింట్ల మధ్య ఇవి ఒకదానికొకటి గుద్దుకోకుండా ఉండేందుకోసం మెత్తటి కండరపు, మెత్తటి ఎముక పదార్థంతో చేసినటువంటి మృదువైనటువంటి ప్యాడ్స్ ఉంటాయి, దాన్ని డామేజ్ చేస్తాయి. అర్థమైందండి? ఇప్పుడు మోకాలు ఉందనుకోండి, మోకాలు మొత్తం మనకి కింద రెండు ఎముకలు, పైన ఒక ఎముక, మధ్యలో మోకాడి చెప్ప, మొత్తం నాలుగు ఎముకల సముదాయం అది. ఇవి ఒకదానికి ఒకటి గుద్దుకోకుండా ఉండేందుకోసం మధ్యలో కార్టిలేజ్ అనేటువంటి ఒక మెత్తటి ఎముక పదార్థం. ఇప్పుడు ఈ ముక్కు ఉందనుకోండి, ఇది కూడా ఎముకే, ముక్కు కూడా ఎముకే, చెవి కూడా ఎముకే, కానీ మెత్తటి ఎముక, మృదులాస్తి అంటాం మనం వాటిని. సో ఈ మెత్తటి ఎముక పదార్థం ఒక ప్యాడ్ లాగా ఉండి, కుషన్ లాగా ఉండి, ఇవి ఎముకలు ఒకదానికొకటి రాచుకుని డ్యామేజ్ అవ్వకుండా చేస్తుంది. ఈ టాక్సిన్స్ అక్కడ చేరతాయి. ఈ టాక్సిన్స్ ని ఆయుర్వేదంలో ఆమం అంటాడు. ఆమం అంటే అన్డైజెస్టెడ్ ఫుడ్. అన్డైజెస్టెడ్ ఫుడ్ కంటైన్స్ టాక్సిన్స్, విష పదార్థాలు కలిగినటువంటి ఈ అన్డైజెస్టెడ్ ఫుడ్ ఏదైతే ఉందో అది ఈ ఎముక సంధుల మధ్య జాయింట్స్లో ఉండేటువంటి మెత్తటి ప్యాడ్స్గా ఉన్నటువంటి కార్టిలేజ్ మీద దాడి చేసి దాన్ని దెబ్బతీస్తాయి. ఇది దీన్నే మేము ఆయుర్వేదంలో ఆమవాతం అంటాము, ఆధునిక వైద్య శాస్త్రంలో ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఈ కాట్లేజ్ డ్యామేజ్ అయిన తర్వాత ఎముకలు ఏమవుతాయి, గుద్దుకుంటాయి ఒకదానికొకటి, ఒకదానికొకటి రాపిడ్ పెరుగుతుంది, రాపిడ్ వల్ల వాచిపోతాయి. ఇవన్నీ కూడా జరిగితే రొమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తుంది. సో మూలం ఎక్కడుంది? అజీర్తి దగ్గరుంది.
సో ఆవు వ్యాసం లాగా చివరికి అన్నం చేసి మళ్ళీ మళ్ళీ పొట్ట దగ్గరికే మనం జారుతాం. అందుకనే జీర్ణశక్తి పదిలంగా ఉంటే ఏ రోగాలు రావు, జీర్ణశక్తి మందంగా ఉంటే అన్ని రోగాలకు తలుపులు తెరిచినట్టే. ఓకే సార్, అర్థమైందండి. ఇది ఈ కేళ్ల వాతం అనే దాన్ని ఈ కోణంలోంచి అక్కడ నుంచి మొదలు పెడితే చాలా తేలికగా అరిగే ఆహారం తీసుకున్న వాళ్ళకి నొప్పులు చాలా అదుపులో ఉంటాయి. సరే, ఆల్రెడీ నొప్పులు స్టార్ట్ అయిపోయిన వాళ్ళకంటే ఎప్పటి నుంచో ఈ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఇప్పటి నుంచైనా వాళ్ళ లైఫ్ స్టైల్లో అంటే ఫుడ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఖచ్చితంగా దీని నుంచి బయటపడొచ్చు అంటారా? శరీరమే తనను తను సరి చేసుకుంటానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తుంది, మనమే సరి కానివ్వం. ఎప్పుడు కూడా రిపేర్ చేసుకోవడం అనేది శరీరానికి సహజమైనటువంటి లక్షణం. ఇంటి ఇల్లు తనని తను రిపేర్ చేసుకోలేదు, కానీ శరీరం తనని తను రిపేర్ చేసుకోగలదు, తనని తను బైపాస్ చేసుకోగలదు. ఆ అనుకూల పరిస్థితులు మనం శరీరానికి ఇవ్వాలి, కల్పించాలి. ఇది చికిత్స నెంబర్ వన్. చికిత్స ప్రిస్క్రిప్షన్ నెంబర్ వన్ ఏంటంటే శరీరం తన పని తాను చేసుకోనివ్వండి, శరీరాన్ని తన పని తాను చేసుకోనివ్వండి. మళ్ళీ కావట్లేదని మనం తీసుకున్న ఆహారం ద్వారా బోళ్ళంత కాల్షియం ఇవన్నీ మనం తీసుకుంటాం కదా. అందుకనే శరీరాన్ని ఎండబెట్టాలి. కీళ్ళ నొప్పులు వస్తున్నాయి అంటే మొట్టమొదటి చేయాల్సిన పని ఏమిటి, తగినంత కాల్షియం అందించాలి. తగినంత కాల్షియం అందించాలంటే తగినంత డి విటమిన్ ఇవ్వాలి. తగినంత డి విటమిన్ ఇవ్వాలంటే తగినంత ఎండ పడాలి. ఇవాళ ఏమైంది, అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత ఇంటి మీద ఇల్లు, ఇంటి పక్కన ఇల్లు కూడా మన ఇంటి మీదకే ఉన్నట్టుగా ఉంటుంది. దీంతో రెండు ఇళ్ల మధ్య ఎక్కడ ఎండపడని పరిస్థితి. సో ఎవరు కూడా ఏ ఇంట్లో పగలు లైట్లు వేసుకుంటున్నారో ఆ ఇంట్లో కీళ్ల నొప్పుల రోగులు ఉంటారు. పగలు లైట్ వేసుకున్నామంటే అర్థం ఏంటి, ఇంట్లోకి గాలి వెళ్తురు ఎండ లేవు అని అర్థం. చాలాగా అసూర్యం పసి అంటారు. అసూర్యం పసి అంటే సూర్యుడు తగలనటువంటి శరీరాలు. మనం ఏదైనా పనులను ఉన్నా కూడా సాయంత్రం చల్లబడ్డాక ఇప్పుడు ఎక్కువ మంది హౌస్ వైఫ్స్ అని చెప్పుకుంటాం మనం. ఇది ఒక విచిత్రమైన పదం, హౌస్ వైఫ్ అంటే ఏమిటో నాకు అర్థం తెలియదు, కానీ చాలా ఘనంగా వాడుతూ ఉంటారు చాలా మంది. అంటే ఉద్యోగం చెయ్యకుండా ఇంట్లోనే ఉండి ఇల్లు బాధ్యతలు నిర్వర్తించేటువంటి, నేను ఒక విధంగా చెప్పాలంటే హౌస్ మేనేజర్స్. ఇల్లాలు అంటే హౌస్ మేనేజర్, కానీ ఇవి హౌస్ వైఫ్ అని చెప్పుకుంటుంది. ఆ మాట చాలా ఇబ్బంది కలిగించే మాట. ఈ హౌస్ వైఫ్ అంటే హౌస్ కి వైఫ్ అన్న సార్, హస్బెండ్ కాదు, హౌస్ కి వైఫ్. హౌస్ వైఫ్లు అనబడే వ్యక్తులు ఏం చేస్తున్నారు, ఎండలోకి రారు. ఎండ వాళ్ళకి తగిలే అవకాశం ఉండదు. ఏదైనా షాపింగ్ మార్కెటింగ్ ఉన్నా చల్లబడ్డాక బయటకు వస్తారు. ఈ శరీర వ్యాయామాలు ఉండవు, ఈ జీర్ణశక్తి బలంగా ఉండదు. వీటన్నిటి తోడు ఎప్పుడైతే జీర్ణకోశ వ్యవస్థ సరి బలంగా లేదో కాల విరేచనం అవ్వదు. సరే, ఇక మా మధ్యతరగతి కుటుంబాల్లో మానసికమైనటువంటి ఒత్తిళ్ళు ముఖ్యంగా ఆడవాళ్ళ విషయంలో, ఇది స్త్రీల సంఖ్య కీళ్ళ నొప్పుల్లో ఎక్కువ పురుషుల కంటే. దానికి కారణం ఏంటంటే మధ్యతరగతి మందహాసం ఆ విధంగా ఉంటుంది. ఈ మధ్యతరగతి మందహాసం ఏంటంటే పైకి చెప్పుకోలేరు, లోపల దాచుకోలేరు. ఈ ఇవన్నీ కూడా మానసికమైనటువంటి ఒత్తిళ్ళు. తర్వాత ఏమో ఆహారం సరైనటువంటి తీరులో ఉండకపోవటం, జీర్ణశక్తి బలంగా లేకపోవటం, శరీరానికి తగిన వ్యాయామం లేకపోవటం, ఇవన్నీ కూడా కీళ్ళ నొప్పుల రోగులను పెంచడానికి కారణం అవుతున్నాయి కదా. ఇవన్నీ పక్కన పెట్టి మందు చెప్పండి అంటే ఏం చెప్తాం మనం, రైట్? సో దీనికి మందు అనేది మందులు ఉన్నాయి. ఏమి చేయాలి మందులు అంటే ట్రీట్మెంట్ గురించి నేను మాట్లాడను. ఇంట్లో మనకి మనం ట్రీట్మెంట్ అనే ఆస్పెక్ట్ ఎప్పుడు డాక్టర్ గారికి వదిలేద్దాం. మనకిగా మనం ఏం చేసుకోవాలి అంటే, ఇదంతా కూడా వాతం మూలన జరుగుతుంది కాబట్టి వాతాన్ని హరించేటువంటి, వాతాన్ని తగ్గించేటువంటి ఆహార పదార్థాలను లేదా శరీర వ్యాయామాన్ని లేదా మానసికమైనటువంటి సంతోషం సంతృప్తి అని వాతాన్ని తగ్గిస్తాయి. ఇవి మనం పాటిస్తూ మనం జీర్ణశక్తిని కాపాడుకుంటూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కీళ్ళ నొప్పులు మన అదుపులోనే ఉండి తీరతాయి. ఒకప్పుడు ఉండేవి కానీ ఇప్పుడు అంత లేవు అని చెప్పింది. మీరు ఆపరేషన్కి వెళ్లాల్సిన పరిస్థితులు రాకుండా చెయ్యాలి అంటే ఈ జాగ్రత్తలు అవసరం అవుతాయి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. సో ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటంటే, ఫస్ట్ మనకి తేలికగా ఆహారం జీర్ణం అయ్యేలాగా చేసేందుకోసం
మొట్టమొదటి చెప్పాను నేను, అన్నీ చాలా తేలికగా అరిగే ఫుడ్సే తీసుకోండి. హార్డ్ ఫుడ్స్, హార్డ్లీ డైజెస్టబుల్ ఫుడ్స్ వద్దు. చాలా తేలికగా అరిగిపోయే ఆహార పదార్థాలు తీసుకోండి. పాయింట్ నెంబర్ వన్. పాయింట్ నెంబర్ టూ, వాము ఒకటి, శొంఠి ఒకటి, అల్లం ఒకటి, ఈ మూడు కూడా మనకి జీర్ణశక్తిని పెంపు చేసేటువంటి విషయాలు. అయితే ఇవాళ ఇడ్లీ చట్నీ దగ్గర నుంచి మొదలుపెట్టి అన్నిట్లోనూ అల్లం వెల్లుల్లి పేస్ట్ విపరీతంగా గుప్పిచ్చేస్తున్నారు. అల్లము వాతాన్ని తగ్గిస్తుంది, వెల్లుల్లి వాతాన్ని తగ్గిస్తుంది. కానీ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నిట్లోనూ విపరీతంగా గుప్పించడం వలన మోతాదు పెరిగి ఓవర్ డోస్ అవుతుంది. ఓకే, దాన్ని తగ్గిస్తే అల్లం మనకి బాగా మేలు చేస్తుంది, వెల్లుల్లి కూడా మేలు చేస్తుంది. తర్వాత బరువు తగ్గమనేది ఒక చెప్పదగినటువంటి సూచన. కానీ సన్నగా బక్కగా గాలి వస్తే పడిపోయే వాళ్ళకి కూడా కెడనొప్పులు ఉన్నాయి. కాబట్టి బరువు తగ్గడం అనేది లావుగా ఉన్నవారికి మాత్రమే సూచించదు, కానీ మనుషులందరికీ చెప్పేటువంటి సూచన కాదు. అలాగే డైరీ ప్రొడక్ట్స్ మానేయండి. అసలు మనుషులందరూ పాలు, పాయం, పెరుగు, మజ్జిగ తీసుకోవడమే ఒక తప్పు అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకు అపోహలకు దారి తీసేటువంటి తప్పుడు ప్రచారం. గట్టిగా చెప్పాలి అంటే హాయిగా వాతం తగ్గాలి అంటే నెయ్యి వెన్న చక్కగా తినాలి, తగినంత వ్యాయామం చేసుకోండి. వ్యాయామం పెంచండి అని చెప్పకుండా నెయ్యి మానేయమని చెప్పడం వల్ల నెయ్యి నూనె అంటే కొద్దిపాటి. వాళ్ళు అడిగే క్వశ్చన్ కూడా అదే కదా సార్, ఈజీగా తగ్గిపోవాలి, ఎక్సర్సైజ్ చేయకూడదు, డైట్ చేయకూడదు, బాడీకి ఎలాంటి కష్టం రాకూడదు, ఎలా? ఏది చూస్తే మనం చెప్పలేని పరిస్థితి అనమాట. అందుకనే నేనేం చెప్తున్నానంటే నెయ్యి వెన్న చక్కగా వాడుకోండి. నెయ్యి వెన్న లేనటువంటి భోజనాన్ని రోక్ష భోజనం అంటాం. రఫ్గా ఉంటుంది, అది స్మూత్గా ఉండదు. దాంట్లో ఉండటం, ఆ స్మూత్నెస్ వస్తే గానీ అది జీర్ణం కాదనమాట. సో ఆ స్మూత్నెస్ దానికి ఇవ్వాలంటే నెయ్యి వెన్న చక్కగా తీసుకోండి. ఓకే, తీసుకుంటే ఆహారం తేలికగా అరిగేటువంటి స్వభావాన్ని కలుగుతుంది. తగినంత వ్యాయామం చేయండి. ఏ జాయింట్ పట్టేస్తుందో ఆ జాయింట్కి మూమెంట్ కనుక ఇస్తే లూబ్రికేషన్ పెరుగుతుంది. అదేమవుతుందంటే ఇప్పుడు ఈ చెయ్యి ఇక్కడ నొప్పి ఉంది అనుకోండి, ఇటాగ పెట్టు కూర్చున్నాం అనుకోండి, ఆ తర్వాత ఈ చేతిని మళ్ళీ మనం మామూలు స్వాధీనంలోకి తేవాలి అంటే ఒక నెల రోజులు దీన్ని బాగా మృదువుగా దీన్ని సరి చేస్తే తప్ప అవదు. ఎక్కువ బాగా నొప్పులు రావడానికి కారణం అదే. ఒకే ఇప్పుడు కంప్యూటర్ దగ్గర కూర్చునే వాళ్ళు ఉంటారు, లేదా షాపుల్లో కూర్చునే వాళ్ళు ఉంటారు, ఆఫీసుల్లో కూర్చునే వాళ్ళు ఉంటారు. ఈ అంటే ఈ నాలుగంకెలో కూర్చోవడం, ఎంతసేపు అదే పొజిషన్, ఈ అదే పొజిషన్లో ఉండిపోవటం వలన ఏమవుతున్నాయంటే జాయింట్లు ఇంకొక కోణంలో కదలని పరిస్థితి వస్తాయి. అందుకనే తగిన వ్యాయామం. దేనికి వ్యాయామం అంటే ఏ జాయింట్లను అయితే మనం సరిగా కదల్చటం లేదో ఆ జాయింట్లకు కనుక మనం విడిగా వ్యాయామం కనుక ఇస్తే ఈ బిగుసుకుపోవడం అనేటువంటిది ఉండకుండా ఉంటుంది. ఓకే, సో పొద్దున్నే మొట్టమొదటి మొదట ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడకాన్ని సాధ్యమైనంత తగ్గించండి. అది అంత మంచిది ఆహారం కాదు. శాకాహారంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకండి? మాంసాహారంలో అల్లం వెల్లుల్లి కలిపామంటే అదేదో మాంసపు నీచు వాసన పోవడానికి కలిపారంటే అర్థం ఉంది. శాకాహారానికి ఎందుకు? అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ లిమిట్ చేసి పర్టికులర్గా అల్లాన్ని, పర్టికులర్గా వెల్లుల్లిని కనుక మనం విడిగా తీసుకున్నట్లయితే మనకు మేలు చేస్తాయి. ఒక మనిషికి రెండు రెబ్బల కంటే ఎక్కువ వెల్లుల్లి లోపలికి వెళ్ళకూడదు. ఒక అంగుళం ముక్క కంటే అల్లం ఎక్కువ కడుపులోకి వెళ్ళకూడదు. ఓకే, అంతగా లిమిట్ చేసుకుంటే రోజు మీరు ఏం వాడుకున్నా మాకు అభ్యంతరం లేదు. ఓకే డాక్టర్. రెండోది, పొద్దున్నే మొట్టమొదటి నిద్రలేస్తూనే ఒక నాలుగు గ్లాసులు మజ్జిగ రాత్రి చిలికేసేసి ఒక గ్లాసు పెరుగు, మూడు గ్లాసులు నీళ్లు కలిపి చిలికేసి మూతపెట్టి బయటే ఉంచి పొద్దున్నే ఆ దాంట్లో ఒక చెంచాడు అల్లం ముద్ద కనుక కలుపుకొని, లేదా ధనియాల పొడి, జీలకర్ర పొడి, శొంఠి పొడి, ఈ మూడు కలిపిన పౌడరు, ధనియాలు, జీలకర్ర, శొంఠి పౌడర్ మూడు కలిపిన పొడి. శొంఠికి ఎనాల్జెసిక్ యాక్టివిటీ ఉంది, వాపుని తగ్గించే గుణం ఉంది, నొప్పిని తగ్గించే గుణం ఉంది. అందుకని కీళ్ల నొప్పులు ఉన్న వాళ్ళు తప్పనిసరిగా శొంఠిని వాడుకోవాలి. సో శొంఠి పొడి కాస్త మజ్జిగలో, ధనియాలు, జీలకర్ర, శొంఠి పొడి కనుక మజ్జిగలో వేసుకుని రోజు పొద్దున్నే ఖాళీ కడుపు మీద తాగితే వాతం మన అదుపులో ఉంటుంది, జీర్ణశక్తి పెరుగుతుంది. ఎంతసేపు చెప్పినా కూడా జీర్ణశక్తిని పెంచుకోండి. జీర్ణశక్తి పెంచుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి, అదుపులోకి వస్తాయి అనేటువంటిది దీంట్లో చాలా ముఖ్యమైనటువంటిది. తర్వాత దశమూలాలనే ఆయుర్వేదంలో చాలా ఫేమస్. ఈవెన్ దశమూలారిష్ట పేరుతో మందు కూడా దొరుకుతుంది. కీళ్ళ నొప్పులతో బాధపడేవాళ్ళు దశమూలారిష్ట, యోగరాజ గుగ్గులు, ఈ రెండు మందులు తప్పనిసరిగా అవి. యోగరాజ గుగ్గులు మన శరీరాన్ని
వృద్ధిపరిచేటువంటి అంటే శరీరాన్ని పోషించేటువంటి ద్రవ్యం అన్నమాట. వీటిని మేము రసాయనాలు అంటాం. రసాయనాలు అంటే శరీరంలో ఉండే రక్తరక్త మాంసాది ధాతువులు అన్నీ కూడా పెరిగేలాగా చేసేటువంటి గుణం కలిగినటువంటి వాటిని రసాయనాలు అంటాం. కెమికల్స్ అని కాదు. ఆయుర్వేదంలో రసాయనము అంటే ఇది రసరక్త మాంసాది ధాతువులు అన్నింటినీ కూడా పెంచేది అని అర్థం. ఈ యోగరాజు గుగ్గులు అటువంటి రసాయనం. సో దశములారిష్ట యోగరాజు గుగ్గులు అనే మందులు రోజు గనక డాక్టర్ గారి సూచన మీద సలహా మీద వాడుకుంటూ ఉంటే ఈ నొప్పులు మనకి అదుపులో ఉంటాయి. మానసికమైన ప్రశాంతతను ఉంటూ తగినంత వ్యాయామం ఇస్తూ చాలినంత ఎండని ఇస్తూ ఉంటే మనం కెళ్ళనొప్పుల్లోంచి తేలికగానే బయటపడే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మందులు పనిచేస్తాయి. మీరు ఎండలో కూర్చోకుండా ఎండ తగలకుండా డి విటమిన్ ఎంత మింగితే మాత్రం ప్రయోజనం ఏం లేదు. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు ఈ కాళ్ళు తిమ్మర్లు చేతి తిమ్మర్లు ఉంటాయి, లాగేస్తున్నట్లు ఉంటాయి, నిద్ర పట్టదు, అది కూడా దీనికి సంబంధించి ఖచ్చితంగా ఉంటుంది. వాటిలన్నిటికీ కూడా వాతపు లక్షణాలు ఇవ్వను నేను. ఈ వాతాన్ని మనం అదుపు చేసుకుంటే ఇట్లాంటివన్నీ ఆటోమేటిక్గా పోతాయి. పోకుండా ఏదైనా మిగిలి ఉంటే దాని కారణం ఏంటనేది అప్పుడు డాక్టర్ గారు చూసుకుంటారు. ఓకే ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు నేను ప్రతిసారి ఏం అడగాలని అనుకుంటున్నానంటే డాక్టర్, మిమ్మల్ని మెడిసిన్ చెప్పండి అనే దానికంటే కూడా అసలు మనుషుల లైఫ్ స్టైల్ ఎలా మార్చుకోవాలి, వాళ్ళు మార్నింగ్ లేచిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు అనేది వాళ్ళకు వాళ్ళు మార్చుకుంటే ఈ రోగాలేమి రాకుండా మీ దగ్గర నుంచి మంచి సలహాలు సూచనలు అయితే తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను వైద్యుడిగా నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే, వైద్యుడి దగ్గర మందులు వాడటము మందులు తీసుకోవడం అనేది మందుల షాపులో పనిచేసే కుర్రాడు ఇస్తాడు. అవును, పెద్ద మందులు ఇవ్వడం అనేది పెద్ద సమస్య ఏం కాదు. అంటే అలాగైనా అన్ని వైద్యాలు అలా ఉంటాయని కాదు, బట్ ఇప్పుడు ప్రతిదానికి కూడా మనం అంత పెద్దదానికి కూడా మనం మందుల మీద ఆధారపడతాం అనేది పెట్టుకుని ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు అసలు ఈ జబ్బు ఎందుకు తగ్గట్లేదు అని అడగటాన్ని మనం అలవాటు చేసుకోవాలి. నేనేమన్నా మార్పు చేసుకోవాలా చెప్పండి అని అడగటానికి మనం ఎక్కువ టైంని డాక్టర్ గారి దగ్గర తీసుకోవాలి. ఎప్పుడు ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా సార్ నాకు మంచి మందు రాసి ఇవ్వండి అని అడగద్దు, నాకు ఇది ఎందుకు తగ్గట్లేదో చెప్పండి అని అడగాలి. అప్పుడు మనం దీన్ని మనం పెంచుకోవడం అనే పని మానిన వాళ్ళు అవుతాం, తగ్గించుకోవడానికి ట్రై చేస్తాం. నా వైద్యోప విధానం కూడా ఆ పద్ధతిలోనే. నేను పేషెంట్ని ఆ విధంగా వాళ్ళకి కావాల్సినటువంటి అవేర్నెస్ మనం ఎడ్యుకేట్ చేయడం అనేటువంటిది జరగాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, మంచి విషయాలు షేర్ చేసుకున్నాను.